చాలా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలామంది వచ్చారు, అందరూ చాలా సేఫ్గా వెళ్ళారు. అదేవిధంగా ఎవ్వరు ఎటువంటి గొడవలు పడలేదు, హ్యాపీగా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కవ్వత్ ఇంత బాగా జరగడానికి మెయిన్ రీజన్ అయిన గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కి, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే అందరికీ చాలా కంగ్రాట్స్ అండి, చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా నన్ను సేఫ్టీగా సెక్యూరిటీగా, ఐ మీన్ చాలా జాగ్రత్తగా చూసుకున్న స్వరూప గంట గారు కూడా ఈ లైవ్ ద్వారా కంగ్రాట్స్ చెప్తున్నాను, సారీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను రాజమండ్రికి, 3 డేస్ స్టే చేశాను. చాలా బాగుంది అక్కడ, నాకు చాలా బాగా నచ్చారు అక్కడ ఉన్న లేడీస్, ప్రతి ఒక్క లేడీస్ నాకు అందరూ నచ్చారు. చాలా బాగా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ వెళ్తాను నేను. గోదావరి జిల్లాలో ఏది జరిగినా, ఏ ప్రోగ్రాం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా 100% నేను గోదావరి జిల్లాకి కానీ వైజాగ్ కానీ అక్కడికి ఖచ్చితంగా నేను వెళ్తాను. ఖచ్చితంగా నేను అక్కడ వాళ్ళతో పాటు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. చాలా బాగా జరిగిందండి కవ్వత్ అయితే. కవ్వత్ విషయం గురించి పక్కన, ఓకే, ఇక్కడ ఎవరో సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నన్ను చూసింటే. బట్ నేను జనాలు, అంతమంది జనాలు నేను గుర్తుపట్టకపోవచ్చు, బట్ సారీ మిస్టేక్. చాలామంది నన్ను అడిగారు అక్కడ వచ్చిన క్రౌడ్లో, బట్ నేను చాలా రష్లో చాలా 2-3 సార్లు కింద కూడా పడ్డాను ఆ క్రౌడ్లో, అందుకే నేను ఎవరు గుర్తుపడట్లేదు. ఎనీవే, జనసేన కవ్వత్ గురించి పక్కన, జనసేన కవ్వత్ సెలబ్రేషన్స్ గురించి ఏదైతే సెలబ్రేట్ చేశారో అక్కడ, ఏ మీటింగ్ అయితే జరిగిందో దాని గురించి పక్కన పెడితే, నేను వేరే టాపిక్ గురించి మాట్లాడడానికి లైవ్కి వచ్చానండి. అందరికీ ముందుగా లైవ్ చూసిన వాళ్ళందరికీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ దసరా. దసరా గురించి స్పెషల్గా రేపు చెప్తాం అనుకున్నా లైవ్లో, రేపు మాట్లాడతా దసరా సెలబ్రేషన్స్ గురించి. ప్రస్తుతానికి అయితే నేను లైవ్కి ఎందుకు వచ్చినానో మెయిన్ విషయం మాట్లాడడానికి మాత్రమే మాట్లాడతాను. చాలా డేస్ అయింది అనుకుంటా, నియర్లీ 4 మంత్స్ అవుతుంది, 4 మంత్స్ 3 మంత్స్ అయింది. శ్రీరెడ్డి గురించి నేను ఎప్పుడూ ఫేస్బుక్ లైవ్లో మాట్లాడి దగ్గర 2-3 మంత్స్ అయింది. తన ఫేస్బుక్ పోస్ట్లు చూశాను, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా కించపరిచేటట్లు మాట్లాడు పోస్టులు పెడుతుంది. ఆమెను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఓకే, తనని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. చాలా ఘోరంగా, నీతి నికృష్టంగా ఎలా పెడుతుందో అంటే పోస్టులు, అలా ఘోరంగా పోస్టులు పెడుతుంది. కానీ నేను ఎప్పుడూ దాని గురించి ఎక్కడ స్పందించలేదు, కానీ ఈరోజు మాట్లాడదలుచుకుంటున్నాను. కోని నియర్లీ 3 మంత్స్ ఏదైతే కాస్టింగ్ గురించి తను రేస్ చేసినప్పుడు రాఘవ లారెన్స్ గారి గురించి ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టింది, తనకి ఎలా అంటే అలా బ్లాక్మెయిల్ చేసే విధంగా పోస్టులు పెట్టింది. అలాంటి రాఘవ లారెన్స్ గారి గురించి పెట్టిన ఆవిడ ఇప్పుడు చెన్నైలో సెటిల్ అయింది, బాగానే సంపాదిస్తుంది అనుకుంటా. తనకి ఎలా ఇస్తారు సినిమా ఆఫర్? ఇప్పుడు కాస్టింగ్ గురించి గొడవ పడినప్పుడు అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా ప్రూఫ్ లేకోకుండా మాట్లాడిన శ్రీరెడ్డి గురించి, తనకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన శ్రీరెడ్డి గురించి, లీగల్ నోటీస్ పంపించుకోకుండా శ్రీరెడ్డికి లారెన్స్ గారు సినిమా అవకాశం ఎలా ఇస్తారు, అడ్వాన్స్ ఎలా ఇస్తారు? అంటే ఆమె ఇన్ని రోజులు గొడవ చేసిందంతా, ఈ ఇష్యూ రేస్ చేసింది, మిగతా లేడీస్ అంతా పిలుచుకొచ్చి గోల చేసిందంతా కేవలం సినిమా అవకాశాల కోసమేనా? కాదు కదా, సినిమా అవకాశాల కోసము కాస్టింగ్ అనే పేరు ఆడుకొని శ్రీరెడ్డి చేసిన నీతి నికృష్ట పనులకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే సగం బ్యాడ్ అయిపోయింది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మ గురించి కూడా చాలా ఘోరంగా మాట్లాడి మీడియా ముందు అందరి ముందర ఎంత పెద్ద ఇష్యూస్ చేసింది అందరికీ తెలుసు. అలాంటి శ్రీరెడ్డికి చెన్నైలో రాఘవ లారెన్స్ గారు ఎలా ఇస్తారు సినిమా అవకాశం? సినిమా అవకాశం ఇచ్చింది కాక అడ్వాన్స్ ఎలా ఇస్తారు? లీగల్ నోటీస్ పంపించాలి కదా, శ్రీరెడ్డికి లీగల్ నోటీస్ పంపించాలి కదా. అది నిజమా అబద్ధమా ఏంటి తెలియకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసేసి కాస్టింగ్ ఏదో అడ్డం పెట్టుకొని సెలబ్రిటీస్ అందరినీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఓకే, మాట్లాడింది కాక రాఘవ లారెన్స్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి తెచ్చుకున్న పేరు ప్రతిష్టలంతా ఒక శ్రీరెడ్డి వల్ల పోగొట్టిపోయింది. అలాంటి శ్రీరెడ్డి ఇప్పుడు ఎలా ఇస్తారు సినిమా అవకాశాలు రాఘవ లారెన్స్ గారు కూడా, ఇది ఎవరు ప్రశ్నించట్లేదా?
నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను అండి లైవ్లో, శ్రీరెడ్డికి ఇన్ని రోజులు ఏం చేసినా అందరూ భరించారు. తనకు ఇష్టం వచ్చినట్టు పోస్ట్ పెట్టదగిన ఫేస్బుక్లో చూసినా అన్ని రోజులు చూస్తారు, అందరూ సీరియస్ అవుతారు. ఓకే, మెయిన్ రీజన్ శ్రీరెడ్డి గురించి, ఈ మూవీ గురించి ఏదైతే రాఘవ లారెన్స్ గారు ఇచ్చారో ఆ మూవీ గురించి మాట్లాడడానికే లైవ్లోకి వచ్చానండి. ఎందుకంటే తనకు ఏ హక్కు మీద ఇచ్చారో కూడా నాకు ఏమర్థం అవ్వట్లేదు. ఒకవేళ ఆమె కరెక్ట్గా ఉండి కష్టపడి, ఒకవేళ తన బాధలో ఉండి ఆ సినిమా ఏదైతే రాఘవ లారెన్స్ గారు అడ్వాన్స్ ఇచ్చినారో ఆ మూవీ తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది. ఆల్రెడీ రాఘవ లారెన్స్ గారి గురించి నిందలేసింది, బ్లాక్ మెయిలింగ్గా మాట్లాడింది, మీడియా ముందు చాలా బ్యాడ్గా మాట్లాడింది. అలాంటిది ఇప్పుడు ఎలా ఇస్తారు రాఘవ లారెన్స్ గారు కూడా? అంటే ఎంతమంది వచ్చి బెదిరించి ఎంతమంది బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళందరికీ అడ్వాన్స్ ఇచ్చేస్తారా? ఒకవేళ ఈ లైవ్లో ఒకటే చెప్పదలుచుకున్నానండి, రాఘవ లారెన్స్ గారు గిన మీ టూ ఇప్పుడు ఏదైతే చిన్మయ్య వాళ్ళందరూ మాట్లాడుతున్నారో దానికి నా భయపడి ఇచ్చింటే మూవీ నిజంగా శ్రీరెడ్డి సక్సెస్ అవునట్టుగా. ఓకే, ఫేస్బుక్లో ఇంకొకసారి శ్రీరెడ్డికి నా బ్యాడ్గా పోస్ట్ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా సీరియస్గానే ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటుంది చెప్తున్నా. నేను ఇన్ని రోజులు శ్రీరెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదంటే పోనీతి ఏదో వదిలేసినారు అందరని ఊరుకున్నా, ఇప్పుడు చాలా రెచ్చిపోయేటట్టు ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంది, ములాజ్ అయితే పెట్టదలుచుకోలేదు. నేను ఇన్ని రోజులు శ్రీరెడ్డి గురించి అందుకే మాట్లాడలేదు. నిన్న పెట్టిన రాఘవ లారెన్స్ గారి పోస్ట్ ఏదైతే పెట్టారో నాకు అప్పటి నుంచి నిజంగా చాలా బ్యాడ్గా ఆలోచిస్తున్నాను నేను ఫిలిం ఇండస్ట్రీ గురించి. అంత బెదిరించి, అంత బ్లాక్ మెయిల్ చేసి, అంత గొడవ చేసిన అమ్మాయికి లీగల్ నోటీస్ పంపించి వార్నింగ్ ఇవ్వకోకుండా అడ్వాన్స్ ఎలా ఇచ్చి ఎలా ఇస్తారు అవకాశం? అప్పుడంతా బూతులు తిట్టింది కదా రాఘవ లారెన్స్ గారిని, ఇప్పుడు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసరికి రెస్పెక్ట్ వచ్చేసింది రాఘవ లారెన్స్ గారి మీద శ్రీరెడ్డికి. అంటే ఈ రోజులు ఆమె రోడ్డు మీద వచ్చేసిన లొల్లంతా ఇట్లా సినిమా అవకాశాల కోసమేనా? ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళు జనసేన మెంబర్స్ ఉన్నారో, లీడర్స్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి గురించి కింద ఫేస్బుక్లో అడ్డమైన పోస్టులు పెడితే మాత్రం శ్రీరెడ్డికి ఊరుకునేది లేదు, ఎక్కడున్నా నేను పట్టుకొచ్చే కొడతాం. ఓకే, తన సావేదో తన సస్తుంది, సినిమా అవకాశాలు తీసుకున్న అడ్వాన్స్ ఇప్పించుకున్న అందరితో ఖచ్చితంగా ఈ విషయం గురించి నేను 100% నేను ఫిలిం ఛాంబర్లో ఖచ్చితంగా అడుగుతాను ఈ అమ్మాయి గురించి. ఓకే అండి, ఎనీవే రేపు మాట్లాడతాం మళ్ళీ ఫేస్బుక్ లైవ్లో, ఫెస్టివల్ కదా కొంచెం పనులు ఉన్నాయి. ఎనీవే అందరికీ బాయ్ అండి. ఎవరైతే శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను నేను, నా ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు శ్రీరెడ్డికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, నీత్ నికృష్టమైన లేడీ, ఇంటర్నేషనల్ ప్రతివర్త ఆమ. ఓకే, అట్లాంటి ఇంటర్నేషనల్ ప్రతివర్త గురించి ఎంత మాట్లాడినా సిగ్గు స్వరం ఉండదు, నాకుండదు ఫస్ట్ అలో ఆమె గురించి మాట్లాడితే. అంత ఘోరంగా ఫేస్బుక్ పోస్టులు పెడుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. ఓకే, సీను యామిని గారు అంటే టీడీపీ వాళ్ళ మీద కూడా స్పందించండి. సారీ అండి, నేను అదర్ పొలిటికల్ పార్టీస్ గురించి నా లైవ్లో నేను మాట్లాడదలుచుకోలేదు, కేవలం శ్రీరెడ్డి గురించి మాత్రమే మాట్లాడడానికి వచ్చాను.